చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీదేవా తల్లి మీరు? కాదు, నేను రఘురామయ్య గారి భార్యను. మీరా? నమస్కారం. నమస్కారం అమ్మా. చందన మా చెల్లెలు. నమస్కారం అండి. చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి? మంచి భర్త రావాలని, మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం. నమస్కారం. వస్తానమ్మాయి. ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది. మన పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను, తెల్ల దుప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు లక్ష్మి. నీకు రహస్యం చెప్పనా, తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగో చెప్పమంటావా? పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ పూతిళ్లలో నిద్రపుచ్చుతారు. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు తెల్ల చీరే కట్టుకుంటుంది. ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు. అబ్బా ఏమిటండి ఆ మాటలు? అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను. అందానికి అందం, అందాన్ని మించిన మంచితనం, మంచితనాన్ని మించిన భక్తి. మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు, నాలికంత పొడుగు. ఏమిటి విషయం? అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే. రంగడిక? లక్ష్మి, నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడా కనిపించదే. మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా, బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో. పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం, ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం. నమస్కారం. 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 నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క, మా వారు. నమస్కారం. నా పేరు వందన. బొమ్మన చందన మా చెల్లెలు. ఇది ఎక్కడ కనిపించదేమ్మా? నూటక్క దంపతుల పాదాలు కడుగుతే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్లో నిలబడదాం. మీరా? నమస్కారం అండి. ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం. అతని పేరేమిటమ్మా? పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయటపెడితే ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? అదేం భాషమ్మాయి? అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం. లవ్ కోడట? ఏమిట్రా, నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. ఏంటా సైగలు? అవి ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్ గ్రన్నా. నిన్న గుళ్ళో గుళ్ళో ఏంటమ్మా, దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్ గ్రానా. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా? పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియరా? ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల, అందుకని. నీకెన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. కాస్త నా మాట వినరా. నే విన నాన్న, బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్ప. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా. ముందో ఏంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి. అంతేనా? అంతే. ఎవరికైనా ఇచ్చావా? ఇచ్చే ఉంటాడు. జింగిల్ జింగిల్ జా.
మా బ్రతుకంత ఛాయ. ఆపవేనా తింగర బుచ్చి, ఆ రంగా రింగ్ హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారాం కదా, మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని. వస్తే రాని, అతన్ని ముగ్గులోకి లాగడానికే కదా ఈ ముత్యాల ముక్కు ప్రాక్టీసు. జింగిల్ జింగిల్ జా, కొట్టేసి నా రింగ్ ఏది? రింగ్ నాకేం తెలుసు? మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా? వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా తొడ్డమ్మ చెప్పింది. ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ట్ చేశావు. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు. మంచిదేగా, పెద్ద హిట్ అయిపోద్ది, నేను చక్కా తణుకులో సంబరం చేసుకోవచ్చు.